విగ్రహం మారేశారు. వచ్చినా పర్వాలేదయ్యా బాబు, ఇంట్లో ఉపవాసాలని వంటలు మానేసి వాళ్ళే పోతా. మీ అమ్మాయి పెళ్లి చూపుల్లో కష్టం ఎక్కువ అడిగేది ఇది కరెక్ట్. ఓహో బలే కనిపెట్టేశాయా బలే అంటే అంటున్నారు. మా అమ్మాయిని ఏ రోజు రోడ్డు మీద కుదిరేసాయా? రోడ్డు మీద కుదిరేసావా? ఎందుకేమిటి దాత్మం బాధ లేకుండా ఎవరో ఒకరిని ప్రేమించేసి పెళ్లి చేసుకోమని. పర్వాలేదయ్యా, రాజశేఖర్ జీవితం చేసుకోలేదా, రామచంద్ర ఉపాసన చేసుకోలేదా, ఇదే అంతే మన అందరూ కూడా భారతీయులు అని జాతీయత మారేస్తారు. ఇన్ని విషయాల్లో కరెంటు బిల్ వచ్చిందయ్యా, కరెంటు బిల్. కరెంటు బిల్ రాదా మరి? ఎంత వచ్చిందండి? ఆయనకి తల్లి చూడవలసిందట మనల్ని వచ్చాను. ఎందుకేమిటి కరెంటు బిల్లు ఆరే వచ్చిందండి? చూడకపోతు కంపిలే ఎంత వచ్చిందండి? వెళ్ళి కరెంటు మీటర్ అడుగు. నాలుగు వేల ఇంగుడు ఏంటండి? పోయి నెల ఆరు దగ్గర పాప ఆ నెలలో మీ ఇంట్లో ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు లేవు అంటే అవన్నీ కొనుక్కోవడం తప్పటారా? ఇది కొనుక్కోండి అయ్యా, కొనుక్కోండి. ఉద్యోగస్తులు మీరు ఇన్స్టాల్మెంట్ మీద వస్తుందండి విమానాన్ని కొనేస్తే. కొనే ముందు వాటి ఉపయోగం ఎంత ఉందో ఆలోచించి మరీ కొనాలి. అంటే వాటిని వాడటం వల్ల కరెంట్ బిల్ కలిగినట్టరా? సక్రమంగా వాడకపోవడం వల్ల ఇంత కరెంట్ బిల్ అయ్యింది. ఏ మీ ఇంట్లో పెడితే పిల్లలు కట్ట పెట్టి ఆపేద్దామని చెప్తూ బాబు లేదు. వెళ్ళి కాగితాన్ని కోకరా, కాగితం వెళ్ళి బ్లేడ్ని కోకరా, కాగితం బొక్క అంతే ఉంది. కరెంటు కాల్చేసి ఆ పని మేము ఎనకం తిప్పేద్దామని ప్రయత్నించే ఓయేసి నువ్వు కాదు మేము అద్దె కొన్నవాడుగా చేసిన ఇంటికి వెళ్ళినోడికి అయినా వాయింపు. నేనేది పారేయలేదండి, అయినా నా పర్స్ నా దగ్గర. నానా పారేసావా? ఏంటయ్యా ఒక పక్క చీట పట్టుకుంటే పట్ట
वाटे वारे कांटी बिल्ली पट्टे वे दुख आलोचित